ప్రపంచవ్యాప్తంగా రేపు మా శ్రీనివాస కళ్యాణం ఆగస్టు 9 రిలీజ్ కాబోతుంది. ఇంకా కొన్ని గంటల్లో ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులు మా సినిమాని వీక్షించబోతున్నారు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నాను. సినిమా రిలీజ్ ముందు సుప్రీంకి వచ్చాను, అలాగే లాస్ట్ ఇయర్ ఫిదా రాజాజీ గ్రేట్కి వచ్చాను. ఈరోజు కూడా ఓల్ మై యూనిట్ రావడం జరిగింది. ఆగస్ట్ 9 అనేది ఒక స్పెషల్ డే. అంటే అదేందో 12 ఇయర్స్ బ్యాక్ అదే రోజు బొమ్మరిల్ రిలీజ్ అయింది. ఇప్పటికీ మా బ్యానర్లో అది ఒక క్లాసిక్ ఫిలిం. సో శ్రీనివాస కళ్యాణం సినిమా రెడీ అయ్యాక మొన్నే 2 షోస్ ప్రివ్యూ షోస్ వేయడం జరిగింది. అందరూ చాలా అభినందిస్తున్నారు సినిమా చూసి. అంటే సినిమా మంచి సినిమాలు రావడం వేరు, సినిమా ద్వారా మేమేదో చెప్పాలని చేసిన ప్రయత్నం బాగా రీచ్ అయింది వాళ్ళందరికీ. లైక్ ఒక బొమ్మరిల్లు కావచ్చు, ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అలాగే ఒక శతమానం భవతి, సతీషు మా బ్యానర్లో చేసిన లాస్ట్ ఫిలిం శతమానం భవతి, సో దాని తర్వాత ఈ శ్రీనివాస కళ్యాణం చేశాము. సో అందరి పర్ఫార్మెన్స్లు కానీ, డైలాగ్స్ కానీ, పాటలకు కానీ, ఇలా ఒకటని కాదు, సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక కళ్ళల్లో ఒక టీయర్స్తో, ఒక ఆనంద బాష్పాలతో థియేటర్ల నుంచి బయటకు వస్తున్నారు. సో అదే రేపు ఆడియన్స్ చూడబోతున్న, చూశాక థియేటర్ల నుంచి అలాంటి ఫీల్తోనే బయటకు వస్తారని మేము చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాము. సో ఇంకొక కొన్ని గంటల్లో మా సినిమా రిలీజ్ కాబోతుంది. అది ఆంజనేయ స్వామి వారిని ఇంతకుముందు దర్శించుకున్నట్టే దర్శించుకున్నాము. సో మీ హోప్ ఇంకో మంచి సినిమా తీసాము. ఇక అది ప్రేక్షకులు ఎంత పెద్ద సక్సెస్ చేస్తారనేది అది ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంటుంది. సో నో డౌట్ ఒక బెస్ట్ ఫిలిం ఇస్తున్నాం. లాస్ట్ ఇయర్ శతమానం భవతితో వస్తే అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆ సినిమాని పెద్ద హిట్ చేశారు. అలాగే శతమానం భవతి తర్వాత SVC లోనే దిల్రాజు గారి కాంబినేషన్లో మళ్ళీ శ్రీనివాస కళ్యాణం మూవీ చేసాం. ఒక పెళ్లి విలువ, ఈ రోజుల్లో పెళ్లికి ఉండే విలువ ఏంటి, పెళ్లికి మనం ఎంత విలువ ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్తో తీసిన సినిమా ఇది. సో రేపు రిలీజ్ అవ్వబోతోంది. సో ప్రేక్షకులందరి ఆశీస్సులతో పాటు మనం ఏ మంచి పని తలపెట్టినా దేవతల ఆశీర్వాదాలు, దేవుళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడూ వెన్నంటే ఉండాలి. సో ఈరోజు అందుకనే మాకు ఈ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చాం. సో రేపు రిలీజ్ అయ్యే మా సినిమాని మీరు అందరూ తప్పకుండా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి.